వచ్చేసప్పటికి ఒక పెద్ద యాక్టరు ఎవరో ఉండబోతున్నారు, పెద్ద యాక్టర్ ఎవరో ఉండబోతున్నారు అన్నారు. కానీ పెద్ద యాక్టర్ని ఎవరిని తీసుకోకుండా ఏఐ తోటి హనుమంతుని ఎంత చక్కగా చేసి చూపించారు. మనకి చాలా ఏఐ ఫొటోస్, మన ప్రభాస్ గారిని రాముడు గట్టు ఏఐతో ఫోటో వచ్చింది, అది ఎంత బాగుంటుంది అది ఇప్పుడు కంపేర్ చేసుకో. అంటే ఏఐ వల్ల ఎంత బాగా వస్తున్నాయో ఫొటోస్ని, ఎందుకు మనం ఇంత బాగా వచ్చే ఫొటోస్ని ఏఐ ద్వారా సినిమాలో పెట్టకూడదు అనే థాట్ వచ్చింది. ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన, ఎందుకంటే మేము చాలా వరకు ఏఐ తోటి షూట్ చేసాం. ఆ థాట్ చాలా హెడ్లైన్ అనిపించింది. నేను చెప్తున్నా ఆయన డైలాగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా యూనిక్. అన్నా సీన్ బాగా నచ్చిన సీన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది, తెలియ తెలియ సజ్జాకి ఇచ్చే ఎలివేషన్. నాకు బాగా నచ్చిన సీన్ కంటే డైలాగ్స్ నచ్చాయని. ఆ తర్వాత క్లైమాక్స్, క్లైమాక్స్లో ట్రావెలింగ్ సీన్ ఒకటి ఉంటుంది, ఇంకా అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో లిటరల్లీ అరిచేస్తారు. ఇంకా సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక్కడే మాట, నా జయ శ్రీరామండం అంతే. రేట్ అండ్ 4 ఇస్తాను, 4.5. ప్రతి ఒక్కరు చూసేటట్టు పర్ఫెక్ట్గా ఉంది సినిమా. క్లైమాక్స్ సినిమాని ఒక రేంజ్లో లేపింది భయ్య. వితౌట్ క్లైమాక్స్ సినిమా అంత వెళ్ళకుంటుండే. నార్మల్గా అన్ని సినిమాలలో బ్రూస్ బాంబ్స్ ఎట్లా వస్తాయి అట్లనే ఎండింగ్ వరకు అట్లనే ఉంది. ఎవరు ఈయనకు సూపర్ పవర్స్ వస్తాయి, ఆయనకు సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు విలన్స్ కొడతారు అంతే అన్నట్టు అనుకున్నా. లాస్ట్లో క్లైమాక్స్లో పార్ట్ టూ గురించి హనుమంతుడు వచ్చేసాడు చూడండి, అదొక్క సీన్ చాలండి సినిమాకి. ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఆ ఈ సినిమాకి. మెయిన్ ఈ సినిమా హనుమంతుడు ఎవరో చెప్పాలా? ప్రశాంత్ వర్మ. ఆయన మన కోసము, తెలుగు ప్రేక్షకుల కోసం ఒక హనుమంతుని లాగా భూమి మీద పుట్టిననిపించింది ఈ సినిమా. ఆ రేంజ్లో ఉంది భయ్య సినిమాని. ఇది సినిమా అని కాదు, ఈసారి అయోధ్య 22కి ఓపెన్ అవుతుంది కదా, ఈ అయోధ్యకి హనుమంతుడు వచ్చి చేస్తున్నట్టుంది చూడండి ఈ సినిమా. 2025లో పార్ట్ 2 వస్తుంది అంటారు, నాకు ఎందుకో డౌటే 26లో రావచ్చు మూవీ. కానీ ఆ పార్ట్ 2లో మాత్రం వేరే లెవెల్లో చూస్తుంది. ఈ దానికి మనం 4 times బెటర్గా ఆ పార్ట్ 2లో వెయిట్ చేస్తాం. ఎందుకంటే క్లైమాక్స్ ఒక్క చూసి చెప్తున్నా భయ్య, ప్రతి ఒక్క పిల్లగాడు ఒక శ్రీఆంజనేయ స్వామి అవుతాడు ఈ మూవీ చూస్తే. ఎందుకంటే నరాలు నరాలకేంచి న్యాయంగా ధర్మంగా ఏ మనిషి ఉన్నా సరే కష్టాలో ఉంటే హనుమంతుడు మనం పక్కకే ఉంటాడు అన్నట్టు ఈ సినిమాలో చూపించరు. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఈ సంక్రాంతికి ఎంత పెద్ద సినిమా రాని, నేను మహేష్ బాబు ఫ్యాన్ని. కానీ మహేష్ బాబు అన్న నేను రాజమౌళి గారి మూవీ వస్తుంది కదా, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాయి. గుంటూరు కారం అయితే నాకు డౌటే, ఎందుకంటే ఆ లెవెల్ ఉంది ఈ మూవీ. వితౌట్ రాజమౌళి ఈ సినిమాని దాటాలంటే రాజమౌళే రావాలి మళ్ళీ. కానీ ప్రశాంత్ వర్మ అక్కడ మనం ప్రశాంత్ నీళ్ళని చూసినాం మొన్న సెల్లార్లో, ఆ సెల్లార్ని మించుంది ఆ క్లైమాక్స్. క్లైమాక్స్ ఒక్కటి అంత హైలైట్ ఉంది. ఎవ్వరు ఏం టెన్షన్ పడకుండా హనుమంతుడు మనతో పాటు ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. అంత బాగా నచ్చింది డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ గారు, మీరు గ్రేట్ సార్, గ్రేట్ అంటే గ్రేట్. అంటే ప్రశాంత్ వర్మ అని మన ఇండస్ట్రీ, మన టాలీవుడ్కి దొరికిన మరో ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేసారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ స్టోరీ కానీ, ఆ తీసే విధానం కానీ, ఆ ఫైటింగ్స్ కానీ. కొన్ని కొన్ని సీన్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయన్న, వేరే లెవెల్ ఉంది. తేజన యాక్టింగ్ అంటారా, ఇరిగా తీసేసింది అన్న తేజన యాక్టింగ్. అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం, అదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్ చేసిండు యాక్టింగ్ అయితే. ఆ ఫైటింగ్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ నిజంగా ఏడిపించేసిండు కూడా కొన్ని కొన్ని సీన్స్లో. అంత బాగా ఉంది సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్ ఉంది. అందరూ ఆదిపురుష్ 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 అంటారు, ఏదిరా ఆదిపురుష్. నిజంగా చెప్తున్నా కదా, ఆదిపురుష్ అమ్మ మొగుడు సినిమా ఇది, వేరే లెవెల్ ఉంది హనుమాన్ సినిమా. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంకోటి ఒక హీరో, జస్ట్ ఒకటే హీరో కాదు, ఇది ఒక మల్టీ సూపర్ హీరో అన్న సినిమా అయితే. మల్టీ హీరోస్ ఉన్నారు లైక్ తేజ అన్న కానీ, రవితేజ కానీ, ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, చిరంజీవి గారు కానీ, చాలా అంటే చాలా మంది హీరోలు ఉన్నారు. లాస్ట్కి ఒక సూపర్ హీరో వస్తాడు, దండం పెట్టాలనిపిస్తుంది. వేరే లెవెల్ ఉంది సినిమా, మీరు అందరు పక్క వెళ్ళి చూడండి అన్న సినిమాని అయితే. థ్యాంక్ యూ. నిజంగా ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ తేజ సజ్జ యాక్టింగ్ కానీ, ఆ సూపర్ పవర్స్ వచ్చే ముందు సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా ఏదైనా ఉంటే అది హనుమాన్ అన్నమాట. నిజంగా థియేటర్స్ తీయకుండా చాలా తక్కువ తొక్కేస్తున్నారు, కానీ ఏమాత్రం గుంటూరు కారం కొంచెం తగ్గినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి మామూలు వసూలు కాదన్న. పాన్ ఇండియా రేంజ్లో నార్త్లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఆ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సముద్ర కానీ యాక్టింగ్ కానీ, గెటప్ సీన్ కానీ,
చాలా అంటే చాలా మంది ఆ అక్క తమ్ముడు రిలేషన్ మీద వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ, వరలక్ష్మి గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సత్య గారి కామెడీ అయితే చాలా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటుంది. నిజంగా చాలా ప్రతి ఒక్క క్యారెక్టరు ప్రతి ఒక్క వాళ్ళు సినిమాలో కంటెంట్లో భాగంగా ఉంటారన్నమాట. నిజంగా లాస్ట్లో హాఫ్ అన్ అవర్ హనుమంతుడు బయటకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ నిజంగా షాక్ అవుతారనమాట. అంత విజువల్గా 50 కోట్లలో ఇంత బాగా తీయటం అనేది నేను చూడలేదు. 500 కోట్లు 400 కోట్లు పెట్టే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా దారుణంగా ఉంటున్నాయి. కానీ ఈ సినిమాకి 100 కోట్లు పెట్టింటే ఇంకా చాలా వండర్లు చేసేవాళ్ళనమాట. పార్ట్ 2 ఖచ్చితంగా 200 కోట్లతో ఖచ్చితంగా తీస్తారు, నో డౌట్ అనమాట. 2025లో వస్తుంది, మీరైతే వెయిట్ చేయండి. ఈ సినిమా అయితే ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ.